ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని తక్కువ సమయంలో మంచిగా సాధించాలనిపిస్తుంది. సమాజంలో నలుగురిలో ఒక గౌరవంగా, మర్యాదగా, ఒక మంచి వ్యక్తిగా బ్రతికితే బాగుండని అందరికీ కోరుకుంటుంది. కానీ ఏది సాధించాలన్నా, సక్సెస్ఫుల్గా తక్కువ సమయంలో మంచిగా ముందుకెళ్లాలన్నా టైం మెయింటెనెన్స్ అనేది ఒక అతి ముఖ్యమైన మంచి అలవాటుగా మనం ఆచరించగలిగితే అన్నిటికంటే చాలా మంచిదని చెప్పొచ్చు. పంక్చువాలిటీ, టైం ప్రకారం ఏదైనా మాట అన్నామంటే ఆ టైం ప్రకారం వెళ్ళటం అనేది జీవితంలో మనం అనుకున్న అనేకం సాధించడానికి ఈ అలవాటు అనేది బాగా ఉపయోగపడుతుంది. సరే, అనుకున్న టైం కంటే 10 నిమిషాలు పావు గంట లేటుగా వెళతాం. అది ఉద్యోగానికి అవ్వచ్చు, వ్యాపారానికి అవ్వచ్చు, ఎవరికైనా మాట ఇచ్చి కలవటానికి అన్న అవ్వచ్చు. మనం దేన్నైతే కొన్ని రోజుల పాటు కంటిన్యూస్గా చేస్తామో అది మన అలవాటు అయిపోతుంది. ఈ అలవాటు అనేది ఎక్కువ రోజులు, ఎక్కువ నెలల పాటు చేస్తే అది వ్యసనమైపోతుంది. మంచి అలవాట్లు వ్యసనమైతే జీవితం మంచిగా ఉంటుంది. చెడ్డ అలవాట్లు వ్యసనమైపోతే జీవితం చెడ్డగా అయిపోతుంది, బాధకరంగా, దుఃఖకరంగా మారిపోతుంది. మరి టైం మెయింటెనెన్స్ అనేది, లేట్ అవ్వకుండా ప్రతిదాన్ని అటెండ్ అవ్వటం అనేది మన సక్సెస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనటానికి నేను ఒక ఎగ్జాంపుల్ నాదే చెప్తాను. ఇక నేను ఎన్నో సంవత్సరాల నుంచి, 30-35 సంవత్సరాల నుంచి ఒక అలవాటు చేసుకున్నా. ఒక టైం చెప్పామంటే ఆ టైంకి 5 నిమిషాలన్నా ముందెళ్ళాలి. మనం ఎవరొచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళ్ళాలి. మనం ఎందుకు లేటుగా వెళ్ళాము అనే ముద్ర ఎదుటివాళ్ళ మనసుల్లో పడేటట్టు చేసుకోవాలి. మనం ఎందుకు సమయం ప్రకారం వెళ్ళకూడదని ఒక అలవాటు చేసుకుని, ఇప్పుడు నేను రాష్ట్రమంతటా 20 జిల్లాలు 30 రోజులు ట్రావెల్ చేసి తిరిగేవాడిని. రోజుకి మరి 3-4 ప్రసంగాలు, ఇట్లా 30 డేస్ అంటే 100-110 టౌన్ సిటీలో ప్రసంగాలు చెప్పేవాడిని. ఒక్కరోజు కూడా లేటుగా వెళ్లకుండా అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి టైం ప్రకారం వెళ్ళేవాడిని. అంటే నేను లేటుకి వెళ్తే జనాలు కూడా అప్పుడు రారు, నేను వెళ్ళాక పావు గంట అరగంటకు మెల్లగా చేరుతూ ఉంటారు ప్రసంగానికి. అయినా సరే ఆయన లేటుగా వస్తారు అని ఒక నోట వెళ్ళిపోయిందనుకోండి, ఆయనే లేటుకు వస్తారు కాబట్టి మనం లేటుకు వెళ్ళొచ్చు అని గంట లేటుగా కూడా వస్తారు, సగం ప్రసంగం అయిపోతుంది వాళ్ళు. అప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కో టైంకి మొదలెడతాం. మొదలెట్టే టైం ఫిక్స్ ఉండదు, ఆపే టైం ఫిక్స్ ఉండదు. కానీ కొంతమంది రావాల్సిన వాళ్ళు బస్సు, ట్రైన్స్, ప్రయాణాలు ఇవన్నీ టైం ఫిక్స్ అయ్యి ఉంటాయి. మరి దానికి ఎంత ఆటంకమో చూసారా? అందుకని నేను వెళ్తే లేటుగా ఏదో ప్రయాణం, జర్నీ లేట్ అయింది అనేది వంక చెప్పొచ్చు. కానీ వాళ్ళ మనసుల్లో నా స్థానం, ఈయన ఎప్పుడు లేటుగా వస్తాడు అని ఒక లేటు ముద్ర నా గురించి జీవితంలో ఎప్పుడు వాళ్ళు అనుకోకూడదు అనుకుంటాను నేను. ఇదే క్రమశిక్షణ అన్నిట్లో. ఇప్పుడు మీటింగ్కి వస్తానన్నా ఆఫీసులో, అందరు నా కింద వాళ్ళు ఉండొచ్చు, కానీ అందరికంటే ఫస్ట్ నేను వెళ్తా. అందరికంటే లేటుగా పై వాళ్ళు వెళ్తారు, ముందు అందరు వచ్చి కూర్చునేసరికి పైన వస్తారు. కానీ నేను మాత్రం ఫస్ట్ నేను వెళ్తా, ఎందుకంటే నేను అలా ఉండాలి. ఇక రాజుగారిలా ఫస్ట్ అట్లా వెళ్ళాలి, రాజుగారిలా లేట్ 1 నిమిషం కూడా వెళ్లకుండా ఉండాలని ఎదుటి వాళ్ళు నేర్చుకునేటట్టు మనం కనపడాలి తప్ప మన చూసి చెడు నేర్చుకునేటట్టు వాళ్ళు ఎప్పుడూ ఉండకూడదు అనుకుంటాను. ఒక చిన్న ఎంప్లాయ్, ఒక ప్యూన్ లాంటి వ్యక్తికి ఒక టైం ఇచ్చామనుకోండి, పలానా టైంకి వచ్చి కలుస్తాను, 2 నిమిషాలు లేటుకి వెళ్ళినా కూడా అది నేను ఫీల్ అవుతా. ఎందుకంటే మనం మాట ఇచ్చామే, 2 నిమిషాలు లేటుకి ఎందుకు వెళ్ళాం? అతన్ని 2 నిమిషాలు కూడా ఇంకా రాలేదు అనుకుంటాడు కదా, అది కూడా ఛాన్స్ ఇవ్వకూడదంట. ఎవరికైనా పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం టైంకి వెళ్తాం, మనకంటే కింద వాళ్ళ దగ్గర టైం ఇచ్చినప్పుడు మనం లేటుగా వెళ్ళినా ఏమవ్వదు, ఏమనుకుంటాడు అతను, ఏమనలేడు కదా అది అని అనుకుంటా. అట్లా హ్యాబిట్ అయిందంటే అది ఎప్పటికీ అలవాటుగా మారిపోతుంది. అందుకే నేను రోజు సాయంకాలం 7 గంటలకు నా క్లాస్ విజయవాడ ఆశ్రమంలో జరుగుతూ ఉంటుంది. నేను వెళ్ళేసరికి ఒక 50-70 మంది వచ్చి ఉంటారు 7 ఇంటికి. కానీ నేను అనౌన్స్ చేశాక 10 నిమిషాల్లో పావు గంటలో ఒక 250-300 మంది వస్తారు. ఆ 10-15 నిమిషాల్లో వాళ్ళందరూ లేట్ కమ్మర్స్ అన్నమాట. నేను సంవత్సరంలో ఒక్కరోజు కూడా 1 మినిట్ కూడా లేటుగా వెళ్ళాను క్లాస్కి. తింటాం ఆపేస్తా, కానీ లేటుగా మాత్రం వెళ్ళను. ఎందుకు అంటే అది హ్యాబిట్ అయిపోయింది, అది వ్యసనం అయిపోయింది నాకు. అప్పుడు ఇది మంచి వ్యసనం. అందుకని అప్పుడు నా క్లాస్కి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపే మొత్తం రావాల్సిన జనం అంతా వచ్చేస్తారు. ఎందుకంటే ఆయన టైంకి మొదలెడతాడు, మరీ ఎక్కువ లేటుగా వెళ్తే క్లాస్ అయిపోతుందని. అదే నేను లేటుగా 5-10 నిమిషాలు పావు గంట వెళ్తే 7:30 దాకా 7:30 దాకా వస్తానే ఉంటారు జనాలు. నేను అది ఎప్పుడు చేయను కదా. అందుకనే టైం మెయింటెనెన్స్ అనేది ఎందుకు అతి ముఖ్యంగా నేను చేస్తున్నాను అనేది ఒక మంచి విషయం ఇక్కడ మీకు చెప్తాను.
టైంకి వెళుతున్నాం అనుకోండి, కంగారు ఉండదు, హడావిడి ఉండదు, స్పీడ్గా రెడీ అవ్వాల్సిన అవసరం ఉండదు. అదే లేట్ అవుతున్నాము అని మీ మైండ్కి తెలిసిందనుకోండి, మిమ్మల్ని ఆ టైంకి చేర్చాలని మిమ్మల్ని స్పీడప్ చేస్తుంది. ఈ స్పీడప్ చేయడానికి కిడ్నీల పైన ఉండే ఎడ్రినల్ గ్రంథులు కొన్ని ఎడ్రినల్ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. అవి రిలీజ్ అయినాయి అంటే మీ గుండె వేగం పెరిగిపోతుంది, మీ ఊపిరితిత్తుల వేగం పెరిగిపోతుంది, మీ మస్కులర్ యాక్టివిటీ స్పీడప్ అయిపోతుంది. అట్లాగే రక్తనాళాలు మజిల్స్ అన్నీ కూడా ముడుచుకుంటాయి, మీ బీపీ పెరుగుతుంది గుండె వేగం పెరిగేసరికి. అందుకని ఇవన్నీ మీ మార్పులు వస్తాయి. మీరు టైం అయిపోతున్నది, లేట్ అవుతున్నామని కంగారులో మీరు చాలా స్పీడ్గా ఉంటారు. ఈ హార్మోన్స్ కొన్ని డెవలప్ అవుతాయి, స్ట్రెస్ హార్మోన్స్, లేట్ అవుతున్నామని స్ట్రెస్ డెవలప్ అవుతుంది మీకు. ఇవన్నీ డెవలప్ అయ్యాక మీరు వెళ్ళి కూర్చున్నారు 10-15 నిమిషాలు లేటుగా, ఇవన్నీ మీ కాన్సన్ట్రేషన్ తగ్గించేస్తాయి, మీ ఎఫిషియన్సీని తగ్గించేస్తాయి. అందుకని మీరు ఆ కంగారులో కొన్ని మాట తీరు కానీ, ఆలోచించే విధానాలు కానీ, నిర్ణయాలు కానీ కొన్ని తప్పులు చేస్తారు, కొన్ని పొరపాట్లు పడతారు. అందుకని కంగారు వచ్చిందంటే దాని ఎఫెక్ట్ కొన్ని గంటల పాటు మీలో ఉంటుంది అన్నమాట. అందుకని అది లేట్ అయితే ఇవన్నీ డెవలప్ అవుతాయి. మీరు చూసుకోండి, ఆఫీస్కి లేట్కి వెళ్తున్నారు 10 నిమిషాలు, ఏదో యాక్షన్ ఉంటుంది అనుకోండి, ఆ 10 నిమిషాలు లేట్ అవ్వకూడదు, బాస్ తిడతారని తెలిసి చాలా కంగారు పడి వెళ్ళిపోతారు. ఆ కంగారు అనేది బీపీ చూసుకోండి, పల్స్ చూసుకోండి, నేను చెప్పినట్టు తప్పు అనుకోకండి, ఎంత తేడాలు ఉంటుందో చూసుకోండి. అదే టైంకి 1-2 నిమిషాల ముందు వెళ్ళండి, మీకు రిలాక్స్డ్గా ఉంటాయి ఇవన్నీ. దానికి తగ్గట్టు ముందు ప్లాన్ చేస్తారు లేటుగా వెళ్ళకూడదు అనుకున్నప్పుడు. అప్పుడు ఫ్రీగా రిలాక్స్డ్గా రెడీ అవుతాం, ఫ్రీగా జర్నీ చేస్తాం, ఫ్రీగా వెళతాం ఆఫీస్కి కానీ, స్కూల్కి కానీ, వ్యాపారాలకు కానీ, ఏదైనా సరే. టైం మెయింటెనెన్స్ అనేది మైండ్లో లేని వాళ్ళకి మాత్రం బీపీలు తొందరగా వచ్చేస్తాయి, మానసిక ఒత్తిడి తొందరగా వస్తుంది, అలసట ఎక్కువ ఉంటుంది, నిద్ర సరిగా పట్టదు, బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి. అందుకని శ్వాసలు ఎక్కువ నడుస్తాయి, ఆయుష్ తగ్గిపోతుంది, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి, ఇవన్నీ నష్టాలు అన్నమాట. అందుకని లేటుగా వెళ్ళటము ఏమవుతుందిలే అని ఒక అలవాటుగా వ్యసనంగా మార్చుకున్నారంటే దీనివల్ల జీవితంలో చాలా కోల్పోతారు. మిమ్మల్ని చూసి మీ పిల్లలు అదే నేర్చుకుంటారు. మీ పిల్లలు ఏమవుతుందిలే 1 పావుగంట లేటుకి వెళ్తే అనేది మీరు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళ మైండ్లో అవే ఫిక్స్ అయిపోతాయి. అందుకని టైం మెయింటెనెన్స్ అనేది గొప్ప గొప్ప వాళ్ళు, ప్రముఖులందరూ వాళ్ళ సక్సెస్లో ఇది అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం అన్నమాట, టైం మెయింటెనెన్స్. అందుకని టైం ప్రకారం దినచర్యను ఒకటి పెట్టుకుని దాని ప్రకారం నడుచుకోవటం అనేది జీవితానికి చాలా చాలా మంచిది. ఇలా మనం టైం మెయింటెనెన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.